Mangala Mahurte Mahurta Samahurta Sakhindamari Jhanskar Nimini Kala Kudala Vindi Ajame Prarara Ajame Atavata Chakurvide Kalega Kondi Keshavai Namaha Narayana Madhava Govinda Shirna Dhanjana Vana Shikara Shikacha Padmanabha Namah Devadhi 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 Nam
వరదా భూతు అనంతరం కలశోరి గణాక్షింతల మధ్యలో వై నమస్కారం చేయండి. గౌరీ దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే సర్వార్థ సాధకే శరణ్యేతయమ్మదేవి నారాయణి నమోస్తుతే. గౌరీ దేవతాభ్యో నమః. పసుపు కుంకుమ వేయండి. గౌరీ దేవతాభ్యో నమః. రుద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమాలే ప్రాణ ద్రవ్యాన్ని పూజాండి. పుష్పం సమర్పయామి. రెండు పూలు పెట్టండి. భూర్భువస్వహారమాచి మేధా సావిత్రి జయ విజయాయై నమః. చాముండికాయ నమః. లోకమాత్రేమా సరస్వతి నమః. నారాయణ పరమతు స్వామి సమర్పయామి. సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. హాతు నుంచండి. ఓం ప్రాణాయ స్వాహ. ఉమ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రాహ్మణే స్వాహ. శ్రీమన్ మహాగౌరీ దేవత సుప్రీత సుప్రసన్నా వరద భవతు. వక్షిం తీసుకోండి. మూలమే నమస్కారం ఏంటి జపాకుష్మ సంకాశంకాశమేయం మహాభిజంతమోకం సర్వాకం సూర్యగ్రహం సూర్యగమలాయకేంటి తదేశంకరుషారామం క్షీరోదారణ సంభవం నమావిశం సమం సంగోరుముఖం చంద్రగ్రమాకయామి మల్లాక్షిందరకులిక్కడమేంటి తదేశంకరుషారామం క్షీరోదారణ సంభవం నమావిశం సమం సంగోరుముఖం కుచగ్రమాకయామి మల్లాక్షిందరకులిక్కడమేంటి ప్రియములుగా శ్యామనిర్మాములం సౌమ్యం సర్వగుణపేట బుధగ్రహమావాక్యాన్ని స్థాపయాం పూజయామి మళ్ళా ఇక్కడ వెండి దేవాలాంచులుగాంచల భార్గవమ్యం శుక్రగ్రహమాఖయామి మలగిక్కడ వేయండి నీలాంజన సమావా సతవిపుత్రం యమాగ్రజం ఛాయామార్ధాన సంపుత్రం తన్నమామి శనిశ్చరం శనిగ్రహమాఖయామి శైల వేయండి అర్థగాజమహావీర్యం రాఘుమ్యహం రాఘుగ్రహమాఖయామి ఓం పలాశుభశోభకాభారకాగ్రహస్థకం రోజునాథకం ఘోరంతం కేతుం మమ అమ్యహం కేతు గ్రహమాఖయామి ఆదిచాచ సోమాయ మంగళాభిరాచా గురుశుక్రశని పెచ్చ రాహవే కేతవే నమః. కుక్కు పెరిగా తీసుకోండి. నవగ్రహాల కొట్టండి.
ॐ भूर्भुवस्वः तथ पितृवरेण्यं भर्गोदेव सर्वैः योजनः ॐ भूर्भुवस्वः तथ्यवरेण्यम्बर्घोदेवस्य धीमहि योजनः प्रचोदयात् मा पूज्यत्र संवृतं ब्रह्म भूर्भुवस्वरम् आदिध्यानवदेवताभ्यो नमः जयाधिध्यानम् सर्वकालदेवताभ्यो नमः शुद्धोदकफलोदक శుద్ధోదక భగవాన్ సర్వాత్మః సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామే శ్రీమన్ మహాసత్యనారాయణ స్వామివతాభిజప్తం భగవాన్ సర్వాత్మహానగ్రదేవత అనుకూల దేవుడు పట్టుకోండి శుద్ధోదక భగవాన్ సర్వాత్మహాకట్టుకోండి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో సవితార్థమిథేన భగవాన్ సర్వాత్మః స్వాదీంద్రాయ మిత్రాయ వరుణాయ వాహవే బృహత్పదే శ్రీరమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః పంచామృత ఫలోదక స్నానం సమర్పయామి స్వాధరింద్రాయ మిత్రాయ వరుణాయ వాహవే బృహస్పతే సహస్రకోటి విజయదారుడే నమః ఇగో దేవుని దుడు ఆ కోసత్వం దుడు శుద్ధోదక భగవాన్ సర్వాత్మః పంచామృతే దేవ భగవాన్ సర్వాత్మః స్నానాంతరం భగవాన్ సర్వాత్మః గంధర్వానాం ద్వాదశ ఇచ్చపుష్పాంకరీశ్వరి ఈశ్వరీం సర్వభూతానాం తామిభోక్వయే శ్రియం గంధాన్ ధారయామి కుంకుమాలేపనం సమర్పయామి పూజార్థే పుష్పం దేవుని ముట్టుకోండి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః సత్యనారాయణ స్వామి దేవత చేతాపి దండం పెట్టుకోండి సత్యనారాయణ స్వామి భగవానికి ఆదిచారి సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదాభవతు యజమానస్య భగవాన్ సర్వాత్మ సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే ఒక పువ్వు తీసుకోండి చూలు పెట్టుకోండి మీ శిరసన్న పెట్టుకోండి ఒక పువ్వు తీసుకో ఓం భూర్భువస్వః సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ధ్యానావాదన సంయుక్తోపచార పూజార్థం భగవాన్ సర్వాత్మః అక్షింతలు పూలు చేసుకొని చేతులు తోడియండి స్వామిని మనసులో కూడా ధ్యానం చేసుకోండి జాయే చచ్చంగునాతీతం గుణత్రయం సమీతం లోకనాథం త్రిలోకే చందోస్తు వాహరిం పీతాంబరం నీలవనం శ్రీ సత్యవరభూషితం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యునమ జయామి జాను సమర్పయామి స్వామి మీద అక్షింతలు నమస్కారం చేయండి మధ్యలో ఆవాకయామి అక్షతాన్ని సమర్పయాండి నమో సనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిశ్రోరుభావే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి గదాయ నమః శుద్ధోదక స్నానాంతరం పసుపు కుంకుమ వేయండి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాన్ లేపనాం సమర్పయామి సమ్రవ్యాన్ సమర్పయామి పూజార్థే పుష్పం సమర్పయామి పూలు పెట్టండి కేశవాయ నమః పాదం పూజయామి గోవిందాయ నమః గుల్ఫోన్ పూజయామి ఇంద్రావతి నమః జంగే పూజయామి అకుబాణ పురం పూజయామి హనుమాన్ మాకటం పూజయామి కుక్షివక్షస్థల నమః వక్షస్థలం పూజయామి శంఖచక్రధర బాహం పూజయామి కంపుకంఠ నమః కంఠం పూజయామి పూర్ణం ప్రత్యామ రత్నం పూజయామి కుందగంత నమః దంతాన్ పూజయామి నాసాగ్రికామ నాసికాం పూజయామి సూర్య చంద్రాగోచరణ నేత్రం పూజయామి సహస్రచరితం శిరం పూజయామి రమాసైత సత్యనారాయణ స్వామి దేవత సర్వాణి అంగాన్ని పూజయామి మల్లికార్జునీమాలి వైప్రోమయాత్ర పూజార్థం పుష్పాణి ప్రతి దృహ్యతాం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యుమహానానావిధ పరిమళ పుష్పాన్ని ఉద్భుతించుండి ధూపమాగ్రాపయామి దీపం సాధ్యం త్రివర్చ సంయుక్తం అని నాయోజితం శ్రీ గృహాన దేవేశ సర్వదేవ నమస్కృత శ్రీమన్మహ సత్యనారాయణ స్వామి దేవతాభ్యుమ ధూపం దీపం దర్శయామి నైవేద్యం సమర్పయ అక్షింతం తీసుకొని ప్రతి అనండి అమోఘం
ఫలాలు ముట్టుకోండి. ఇదం ఫలం అయ్యా దేవా సాధిదం బలస్తవా సఫలాభాత్రులే జన్మని జన్మని పూర్ణ ఫలం సమర్పయ్యామి. పూజా క్రియా చూర్ణం సంపూర్ణతాం సందేహం ఉండే తమచ్చుతం మంత్రహీనం క్రియాహీనం పరమేశ్వర హితపూరితం మయా దేవా పరిపూర్ణం తమచ్చుమంత్రి సత్యనారాయణ సుప్రీతో సుప్రసన్నం వరదో భవతు. సత్యనారాయణ స్వామి భగవానికి కథ వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కరుణయనం యోగి జ్ఞానగం నిమ్మందే విష్ణుం భవభయహరం చరణం లోకజ్ఞాతం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. వ్రతకథా ప్రారంభ. ఏకదా నైవిశారణ్యేషయ శునకాదయః ప్రపచ్చురాగతం సూతం పౌరాణికం ఖలు పూర్వకాల సమయం మన శునకాది మహామునులు నైవేషుండ కాలంలో ప్రకృతున్న వారి సూత మహామచిట ఏ వ్రతము చేసినా లేక తపస్సు చేసినా కోరిండుక కోరికలు ఫలములు సిద్ధించును అట్టి దాని జరుపుమని మహాముడు సూతుల వారిని కోరినారట. అందులకు సూత మహామునుగో మురులారా పూర్వకాలంలో ప్రణనాథుడు కూడా శ్రీ మహావిష్ణువు ఏ విధంగా కోరగా శ్రీహరిగా అందించుడు ఆ విషయాన్ని మీ కలిగించును శ్రద్ధగా చెప్తున్నారట. పూర్వకాలము లోపల నారదుడు సకలోకాదులు చూమార్గవశాన భూలోకానికి కూడా వచ్చిండట. ఆ భూలోకము లోపల మానవులు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే తిందామంటే తిండి లేకుండా కట్టుకుందామంటే వస్త్రం లేకుండా ఉందామంటే నిల్వ నీడ కూడా లేకుండా చాలా బాధలు పడుతున్నారట. వాళ్ళకా కష్టాలు ఏ విధంగా అతనుతయ్యని ఆలోచించుచు విష్ణుమూర్తి దగ్గరికి విష్ణులోకాన్ని వెళ్ళిన వాడైనాడట. ఆ విష్ణులోకము లోపల శ్రీహరి ఏ ప్రకారముగా ఉన్నాడయ్యా అంటే చతుర్భుజములను తెల్లని శరీర గలవాడు శంఖము చక్రము గదా పద్మము మధుర అలంకారముల వాడు శ్రీహరిని చూచి నాలుగు విధంగా ప్రార్థిస్తున్నాడట. నమో వాంగ్మనాతీత రూపాయమిత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ సుగుణాత్మనే మనసు లోపల ఊహించుటకు వాకుతో వివరించి చెప్పుటకు నమ్మ శక్యములైనటువంటి ఓ దివ్యమైన రూపము గలవాడ ఆది మధ్యాంతరహిత నిర్గుణైనటువంటి సుగుణాత్మంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల యొక్క అభిలు తొలగించినట్టు ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను నమస్కారం చేసిన వాడైనట అంతటా యొక్క శ్రీహరి ఆ స్తోత్రాన్ని విన్నవాడై నారద మహావి తోటంటున్నాయట. ఓ నారద నీవు వచ్చిన యొక్క కారణమేమి నీ యొక్క కోరికను తీర్చలు చెప్పు అన్నాడట. అంతగా నాదుడు ఆ శ్రీహరిని చూచి ఓ జగద్రక్షగా సప్తలోకాలు తిరిగినా కానీ భూలోకములో పుల మానవులు నారాయణులను ముట్టుచు నానా జగస్థాన్ని భవిస్తున్నారు వాళ్ళకి ఆ కష్టాల విధంగా దొరుకుతాయి అందుకేదేనా ఉపాయం తెలియని ప్రార్థించిందట. అందులకా యొక్క శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాయట. ఓ నారద సత్యనారాయణ చేయడం వల్ల సకల దుఃఖాల నివారణ అవుతాయి సకల ఐశ్వర్యాలు ఎదుగుతాయి సంతానం నిర్వాణం కూడా సంతానం కలుగుతుంది సర్వత్రా ఏప్రదంగా ఉంటుంది. ఇంకా యొక్క వ్రతాన్ని ఎప్పుడెప్పుడు చేయవచ్చునయ్యా అంటే వైశాఖ మాసం ఉందైనా కానీ కార్తీక మాసం ఉందైనా కానీ మాఘమాసం అందినా కానీ లేదా ఒక శుభ దినమందు కానీ ఆచరింపవచ్చునట. కష్టం సంభవించినప్పుడు కానీ దరిద్రంతో బాధపడుచున్నప్పుడు కానీ వ్రతం చేయటం మంచిది. ఇంకా ఏదైనా వివాదం కలిగినప్పుడు కూడా ఆ వివాదము లోపల సమయం ఉన్నట్టయితే ఈ వ్రతం ఆచరించినట్టయితే తప్పకుండా జమగలుగుతుందట. ఓ నారద ఈ వ్రతాన్ని శక్తి కలవారేమో ప్రతి నెల ఆచరింపవచ్చు లేదా సంవత్సరానికి సుమారైనా ఎవరి శక్త్యానుసారంగా వారి వారి భక్త్యానుసారంగా ఈ సత్యదేవుని వ్రతాన్ని ఆచరించవచ్చునట. ఈ వ్రతాన్ని చేయి వారం చేయాలన్నయ్యా అంటే సూర్యోదయానికి భూమి నిద్ర లేవాలి
కాలపరిచ నెరవేర్చుకోవాలి. స్నాన సంధ్యానుష్ఠానములు ఎలా ప్రకారం గర్జించుకొని శుచి అయి నిచ్చల దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహాన్ని పొందుటకు మేము భక్తి శ్రద్ధలతో నీ యొక్క వ్రతాన్ని యాచిస్తున్నామని చెప్పి మనసులో పలు సంకల్పం చేసి మధ్యాహ్నకాలం కూడా కర్మానుష్ఠానం నెరవేర్చుకొని రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజా స్థలాన్ని నేలెన్నట్టయితే గోమూటి వలకాలి, శుద్ధి చెయ్యాలి. వరి పిండి మొదలగా ఐదు రంగుల చుమ్ముతో ముగ్గులు పెట్టాలి. దానిపై నూతన పుష్పం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం పెట్టాలి. ఆ కలశం చుమ్ము కూడా వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ శక్తి లేనట్టయితే మట్టితో కానీ చేయవలేని లోభత్వం చేయరాదు. యథాశక్తిని ఆచరించాలి. ఆ కలశ మీద మన కొత్త వస్త్రాలు పరిచి ఆ నూతన మీద శక్తి వ్రతం ఉంచాలి. ఆ ప్రతిమ కూడా ఒక కలశము బంగారంతో కానీ అర్ధ కలశ బంగారంతో కానీ పావు కలశము బంగారంతో కానీ లేదా వెండితోనైనా శక్తి లేనితో రూపాయి విలువతోనైనా ఆవుపాలు పెరుగు తేనె నెయ్యి శర్కర పంచాభిషేకంగా నుంచి మండపం లోపల ముందు తెచ్చాలి. ముందు గణపతిని తర్వాత గౌరీదేవిని నవగ్రహాలను ఇందాల శిల్పాలు స్తుతించి తదనంతరం కలశం మీద సత్యదేవునిగా పూజ చేయాలి. ఈ ప్రకారముగా స్త్రీలు పురుషులు కూడా ఆచరింపవచ్చునట. తొలగేదైనా సాయంకాలము లేదా మధ్యాహ్న కాలము లేదా ప్రాతకాలం ఉందే వారి వారి భక్తానుసారంగా ఈ సత్యదేవునికి తాను ఆచరింపవచ్చునట. ఈ వ్రతానికి కావలసిన గోధుమ నూక, అది లేనట్టయితే బియ్యము నూక, శర్కర లేనట్టయితే బిల్లము ఇవి అన్ని స్వామికి ప్రసారము తయారు చేసిన వారై నివేదన చేయవలేను. ఆ ప్రకారముగా నైవేద్యం జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకి ఆశక్తి రక్షణనిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాలు కలిసి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాయుధం జరిగింపడను. ఇది భూలోకం లోపల కలియుగమునందు ఇష్టకామితార్థముడైటకు మిక్కిలి సులభమైన మార్గము. ప్రథమోధ్యాయ వ్రతకథ సమాప్త. నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి భగవానికి ఆచికప్పుడు బిడ్డ వెళ్ళి గంట ఉందా ఇక్కడ ఆగమాగమనాథంతు రాక్షసాంగుడు గంధర్వం త్ర సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నీరాజన దీపం దర్శయామి చెంచు సత్యనారాయణ స్వామి భగవానికి నమస్కారం చేసుకోండి. శ్రీ రమాసింగ్ సత్యనారాయణ స్వామి భగవానికి రమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనంద నీరాజన దీపం దర్శయామి జయామి ఉపచారిక స్నానం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాది లేపనాం సమర్పయామి, శ్రీయాం సమర్పయామి, పుష్పం సమర్పయామి, చిత్రం సమర్పయామి. శ్రీమన్ మహా చక్కెర వేసి ఒక చిన్న వక్క లోపల పెట్టు, మిగిలిన వక్కలు అటు వంపు ప్రసాదం దీమను. ఆ పళ్ళు కూడా ప్రసాదం తీసుకున్నాను. పళ్ళు దీని కుబరీ సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరదాభవతు. శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి అక్షంతలు పూజేసుకుని ద్వితీయోధ్యాయ వ్రతకథ ప్రారంభ. పూర్వకాలము లోపల కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు వాడిట. అతడి మిగిలిన దరిద్రగుటచే అన్న వస్త్రములు కూడా లేకుండా ఆకలిచే భార్య పడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండటి వాడిట. భగవానుడేమో బ్రాహ్మణ పూడు కావున బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన అగస్మించడం చూచి తాను కూడా ఒక బుద్ధ బ్రాహ్మణ రూపము పొందిన వాడై ఆ వీద బ్రాహ్మణు దగ్గరగా పోయి బ్రాహ్మణుడా ఇష్ట దరిద్రమించుతూ తిరుగుచుంటే మేము అడిగిన వాడైనాడట. అందరకాలు ఆ బుద్ధ బ్రాహ్మణ రూపములైన సత్యనారాయణ మూర్తిని కంటున్నాడట. ప్రభులైన దరిద్రుడను భిక్షాన్నతే జీవిస్తున్నాడు, చాలా కష్టపడుతున్నాను, నా దరిద్రం పోటుకోలేనా చెప్పుకున్నాను. ఆ బుద్ధ బ్రాహ్మణ రూపమైన సత్యనారాయణ మూర్తిట అందులగా యొక్క శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాయట. ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారం ఉన్నాడు. ఆ సత్యదేవుని సేవించినట్టయితే ఈ కష్టాలు తగ్గిపోతాయి. ఆ సత్యవ్రతాన్ని ఆశించమని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరించడం కూడా తెలిసిన వారేంట. అందులగా యొక్క బ్రాహ్మణుడు ఆ వృత బ్రాహ్మణ రూపంలో ఉన్న సత్యనారాయణ గురించి చెప్పినటువంటి యొక్క సత్యవ్రతాన్ని రేపు చేస్తాను అని చెప్పి తన మనసులో ఒక సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎక్కువ కాలం గడిపిండట.
మరునాడు బాధ కారణీరే చీనించుకున్నవాడై ఈ యొక్క రోజు తప్పకుండా సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి తన మనసులో సంకల్పించుకొని భిక్షాటకైతే వెళ్ళేరిందట. ఎప్పుడైతే ఆ వీర బ్రాహ్మణుడు సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి తన మనసులో సంకల్పించుకొని భిక్షాటకైతే బయలుదేరిందో ఆ యొక్క రోజు ఆ బ్రాహ్మణునికి సత్యదేవుని అనుగ్రహం వల్ల చాలా ద్రవ్యం లభించిందట. దానితో బ్రాహ్మణుడు సంతోషించిన వాడై ఆ వచ్చిన ద్రవ్యాన్ని చూసి మురిసిపోక చేస్తాను దాని వాయిదా వేయక వ్రతానికి కావలసిన అరటి పండ్లు ఆవు నీటి ఆవు పాలు గోధుమలు శంకర కొబ్బరిగా తర్వాత భక్తి శ్రద్ధలతో బంధువర్గంతో కూడుకున్న వాడై దైవభక్తితో సత్యవ్రతాన్ని ఆచరించిందట. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల రాముడికి సకల కష్టాలు వెళ్ళిపోయినట సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషిస్తున్నాట. అది మొదల బ్రాహ్మణుడు ప్రతి పౌర్ణమి తిరిగి అందు సత్యదేవుని వ్రతం చేస్తూ సకల సుఖాలు ఇస్తున్నాట. ఆ ప్రకారముగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇదే విధముగా సత్యవ్రతాన్ని యాచిస్తున్నాట. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకలు వినిచున్నారట. వారందరితో వినిచుండగా కట్టనమ్ముకొని జీవించు వాడగుడు వచ్చి కటకాడు వీధిలో ఉంచి లోపలికి వచ్చి ఆ వ్రతాన్ని చూచిన వాడైందట. ఆ కట్టనమ్మవాడు మిగిల ఆకలి దప్పులతో నుండియు ఆ బ్రాహ్మణుడు చేయిచున్నదంతై చూచి, ఓ మహాత్మా, మీరు చేయిచున్న వ్రతమేమి? ఈ వ్రతం చేస్తే ఏమి ఫలితం వస్తుంది? దయతో ఆ విషయం అంతా కూడా సమీపంగా తెలియమని కోరిందట. అందులకాయక బ్రాహ్మణుడు ఆ కట్టలమ్మవానితో, ఓ ఇది సత్యదేవుడి వ్రతము, ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ బ్రాహ్మణుడు చెప్పగా కట్టలమ్మవాడు సంతోషించి దాహం తీసుకొని స్వామి యొక్క తీర్థప్రసాదాలు గ్రహించి భోజనం చేసిన పిమ్మట తన ఇంటికి వెళ్ళిపోయిందట. మరునాడు సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి తన మనసులో సంకల్పించుకుంటున్నాయట. సత్యవ్రతం ఆచరించాలంటే కొత్త గొప్ప ద్రవ్యం కావాలి కదా, మరి చేసే వృత్తిలో కట్టడం కదా. ఈ కట్టడ మోపుపై ద్రవ్యంగా చింపి సత్యదేవునికి అనుగ్రహం వల్ల రెట్టింపు ద్రవ్యం లభించినట్టయితే సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి తన మనసులో సంకల్పించుకొని మరునాడు ఆ కట్టడ మోపు భుజం ముప్పై పెట్టుకొని పట్టణానికి బయలుదేరిందట. ఆ యొక్క రోజు ఆ పట్టణం లోపల ధనవంతులుండి వీధికి పోయేగా ధనవంతులుండి వీధికి పోయి అమ్మగా ఆ కట్టల వీధి ఆ కట్టల మోపు కట పూర్వజన్మ కంట రెట్టింపు ధనం వచ్చిందట. సత్యదేవునికి అనుగ్రహం వల్ల ద్రవ్యం లభించిందని సంతోషించి ఆ వచ్చిన ద్రవ్యంతో వ్రతానికి కావలసిన అడి పండ్లు ఆవు నీటి ఆవు పాలు గోధుమలు కా శర్కర కొబ్బరిగా తీసుకుని తన ఇల్లు చేరిందట. తర్వాత భక్తి శ్రద్ధలతో బంధువర్గముతో కూడుకున్న వాడై దైవభక్తితో సత్యవ్రతాన్ని ఆచరించిందట. ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల ధనము పుత్రులు పుత్రికలు సుఖము సంతోషము కూడా పొంది జీవితకాలం అంతా కూడా సకల సుఖాలు భవించి అంతకాలం లోపల సత్యలోకాలు వెళ్ళిందట. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రతకథలు వింటున్న వారు కూడా సకల కష్టాల నుండి విముక్తి పొందిన వారై సుఖంభుగా ఇందురు. ద్వితీయోధ్యాయ వ్రతకథ సమాప్త. సంస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి భగవానికి. గుండిటి కొబ్బరికాయ సత్యనారాయణ స్వామి భగవద్భ్యం నమః. ధ్యాయామి ధ్యానం నారాకయామి అక్షరాం సమర్పయామి. పూర్వారిగవందనాయణ స్వామి దేవతీ రమాసైత సత్యనారాయణ స్వామి భగవానికి. మళ్ళీ అక్షం తలుపు తీసుకొని చేతుల్లోయండి. తృతీయోధ్యాయ వ్రత కథ ప్రారంభ. పూర్వకాలం లోపల ఉండగా రాజుట అతడు ఇంద్రియను జయించిన వాడు సత్యవ్రతుడు. ప్రతిదిన దేవాలయము బ్రాహ్మణ విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచున్నట. అతని భార్య చాలా సౌందర్యవతి, ఆ మంచి గుణములు కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీల నదీ తీరమున సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారట. ఆ రాజు ఇటువతం చేయిచుండగా సాధువనేటుండక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని ఆ మార్గం అనుభవించు రాజు చేయుచున్న వ్రతాన్ని చూచి పడవను ఒడ్డునకు పంపించి రాజు వద్దకు పోయి అడిగిందట. ఓ రాజా, నీవిప్పుడు చేసిన వ్రతం నాకు సవిస్తారముగా తెలుపుకొడుతున్నాను. దయతో నాకు చెప్పమని కొన్నవాడైందట.
అందులగా శ్రద్ధగా రాజు ఈ విధంగా చెప్తున్నాట, ఓ ఈ పుత్ర సంతానం పొందుల కొరకే మేము సత్యవ్రతాన్ని యాచిస్తున్నామని చెప్పి ఆ వ్రతాన్ని యాచించే విధానం కూడా తెలిపిన వాడేంట. అందులగాయక వైశ్యుడు ఆ రాజు చెప్పిందంతా విని, ఓ రాజా నాకు కూడా సంతానం లేదు, కనుక నేను కూడా ఈ సత్యదేవతాన్ని ఆచరించి సంతానం భజన పలికిన వాడై ఆ వ్రతము పూర్తయినంత వరకు అక్కడనే ఉండి వ్రతాన్ని చూసి కథ విని స్వామిని ప్రార్థించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి తర్వాత రాజు వద్ద సెలవు తీసుకున్న వాడై తన వ్యాపారానికి వెళ్ళేరిండట. తర్వాత యొక్క వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్నవాడై తన భార్య అయిన లీలావతి నిలుచుండగా మనకు సంతానం కలిగినట్టయితే సత్యవ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి భార్యాభర్తలిద్దరు ప్రతిజ్ఞ చేసినారట. అందరూ సత్యదేవునికి అనుగ్రహం వల్ల ఒక జన లీలావతి ధర్మపరాయణ అయి భర్తతో సుఖించి గర్భవతి అయి పర్యవమాసను ఒక కుమార్తెను గెలను. ఆ వైషదం తదుతమ కుమార్తెకు కళావతి అని పేరు కూడా పెట్టి అల్లారముద్దుగా పెంచుతున్నారట. ఆ కళావతి ఏమో శుక్లపక్ష చంద్రునివ్వలే దినదిన ప్రవర్తనము చూపెరుగుతుందట. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ మనకు సంతానం కలిగినట్టయితే సత్యవ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసినాం కదా, మరి మనకు సంతానం కలిగింది. ఆడకు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానం కలిగినట్టయితే సత్యవ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసినారట. అంతట సత్యదేవునికి అనుగ్రహం వల్ల ఒక దినము లీలావతి ధర్మపరాయణ జై భర్తతో సుఖించి గర్భవతి అయి పదివమాసం ఒక కుమార్తెను గెనను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు కూడా పెట్టి అల్లారుగా పెంచుతున్నారట. ఆ కళావతి ఏమో శుక్లపక్ష చంద్రుడి వలె దినదిన ప్రవర్తమానము చూపెరుగుతుందట. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ మనకు సంతానం కలిగినట్టయితే సత్యవ్రతాన్ని ఆచిద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసినాం కదా, మరి మనకు సంతానం కలిగింది, ఆడకూతురు కలిగింది, కళావతి నామకరణం కూడా చేసినాం, పండులంతా కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు, మరి సత్యవ్రతాన్ని ఎప్పుడు ఆచరిద్దామని చెప్పి భర్తను విచారించిందట. అందులో గాయక వయసు అంటున్నాయట, అమ్మాయి వివాహ కాలము లోపల సత్యవ్రతాన్ని ఆచిస్తామని చెప్పి ఆమెను సమాధానపరిచి వ్యాపారానికి పట్టణానికి పోయిందట. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయస్సు వచ్చిన చూచి ఒక దూతను పిలిచిండట. నీవు పోయి అమ్మాయి తగిన వారిని వెతికి చూచి తీసుకుని రమ్మని చెప్పి ఆ దూతను పంపిండట. సార్వనే వయసుడు ఆ ప్రకారముగా చెప్పగా కాంచనమనే నగరానికి పోయి ఒక యోగ్యుడైన వైశ్యకుమారుడు చూచి తీసుకుని వచ్చిండట. సాధువా వైశ్యకుమారుడు తన కుమార్తెను కళావతికి తగిన వాడిగా అయినట చూచి సాధువా వైశ్యకుమారునకు తన కుమార్తెను కళావతి ఇచ్చి మహావైభవముగా పెళ్లి చేసిందట. కానీ ఆనందం లోపల ఆ వైశ్యుడు సత్యనారాయణ దృశ్యాన్ని మర్చిపోయినాడట. అందువల్ల శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చిందట. అప్పుడు వ్యాపారం లోపల బహునిపుణైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపారంతో వెలుదేరి సముద్ర తీరమున రత్నసానుభూమైనారట. ఆ రత్నసానుభూమి చెందగేది మహారాజు పరిపాలిస్తున్నాట. సాధువేమో తన వ్రతము చేయకుండా చూచి సత్యనారాయణ స్వామి కోపించిన వాడై వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగా కాల్చిపించిండట. ఆ రాత్రి మాయా దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి ఆ భర్తకున్న వద్దకు చేరుకున్నారట. రాజు పట్లేమో దొంగలను పట్టుకున్నటకు నలుమూరల వెతుకచు తమ దగ్గరకు వచ్చదని చూచి ఆ మాయా దొంగలు నిర్దిస్తున్న ఒక వయసుల వద్ద ద్రవ్యాన్ని వదిలి పారిపోయిందట. రాజభట్లేమో అతను అక్కడైండట చూచి ఆ వయసులే దొంగలు నిశ్చయించి వాడిని తీసుకుని రాజు వద్ద కొనిపోయినారట. భటు రాజును చూచి, ప్రభు ధర్మంతో కూడా చూడని బట్టి తీసుకొని వస్తుంది, విచారించి తగిన శిక్ష విధింపని విన్నవించిందట. సత్యదేవుని యొక్క మాయ వల్ల రాజేమియూ విచారింపగా వీరిని తీసుకొని పోయి కారాగృహంలో బంధించుని ఆజ్ఞాపించిందట. భటులు వెంటనే పోయి వారి చెరసాలలో బంధించిరి. సత్యదేవుని యొక్క మాయ వల్ల ఎన్ని విధములు ప్రార్థించినను వారి మాట వినవాళ్ళకపోయినారట. ఇంకను వాచందకేతు మహారాజు ఆ వైశ్యుల పొడవ ఎందున్న ధనమంతా కూడా అతని యాదవి గావించుకునను. ఆ వైశ్యుని ఇంటి ద్రవ్యమంతా కూడా దొంగలు దొచ్చుకొని పోయినారట. లీలావతికేమో రోగం వచ్చను, మనోవిచారం అధికమయ్యను, తిన తిండి అయినా లేక ఇంటి ఇంటికి తిరిగి వెచ్చమతి కనబడుతున్నారట. సత్యదేవునిగా అనుగ్రహడు పుట్టిన కళావతి కూడా అన్నం లేక ఆకలిగా తిరుగుతున్నదట. ఆమె ఒక దిన ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణులు చేరుకున్నదట. ఆ యొక్క రోజు బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణవ్రతం జరుగుతుండగా చూచి కళావతి ఆ వ్రతం పూర్తిగానంత వరకు అక్కడనే ఉండి వ్రతాన్ని చూసి కథ విని స్వామిని ప్రార్థించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి రాత్రికిలో ఆలస్యంగా చేరుకున్నదట. తల్లి కళావతిని చూచి అంటున్నది, అమ్మాయి యుక్త వయస్కురాలకు వివాహమైనది, ఇంత రాత్రి హెచ్చరిక ఉంటున్నాయినాదట. అందులో కళావతి అంటున్నదట, తప్పేమీ చేయలేదమ్మా,
ఒక బ్రాహ్మణి గృహము లోపల సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా చూచి ఆ వ్రతము పూర్తికున్నంత వరకు అక్కడనే ఉండి వ్రతాన్ని చూసి కథ విని స్వామి ప్రార్థించి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి నీకు కూడా చేసుకున్న చెప్పినదట. ఎప్పుడైతే లీలా సత్యనారాయణ స్వామి యొక్క విషయాన్ని విన్నదో చాలా ఆనందించిందట. అమ్మాయి మర్నాడు మనం కూడా సత్యవ్రతాన్ని ఆచిద్దామని చెప్పి తల్లి కూతురు ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేసిన వారై తన కుమార్తెంట కళావతి తెచ్చినటువంటి యొక్క తీర్థ ప్రసాదాలు భుజించిందట. మరునాడు ఏదో ఆ ప్రకారంగా తల్లి కూతురులిద్దరు కూడా బంధువర్గంతో కూడుకున్న వారై దైవభక్తితో సత్యవ్రతాన్ని ఆచిస్తూ స్వామిని ప్రార్థిస్తున్నారట. ప్రభు మా అపరాధాన్ని క్షమించి నా భర్త గురుడు సుగముగా ఇల్లు చేరినట్టు గ్రంథని చెప్పి సత్యవ్రతాన్ని ఆచరించి స్వామిని ప్రార్థించిందట. ఎప్పుడైతే వశ్యని భార్య లీలావతి సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని ఆచరించిందో స్వామి సంతోషుడై అదే రోజు రాత్రి చందకేతు మహారాజుకు స్వప్నము సాక్షాత్కరించి కారాగృహం లోపల అన్యాయముగా బంధించున్న వైశ్యుని నిద్రని ప్రాతకాలముందే విడిచిపెట్టము, వారి ధనమంతా కూడా ఇచ్చివేయము, లేనిచో నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పి మాయమిందట. మరునాడు సూర్యోదయమైన వెంటనే రాజు సభ చేసిన వాడై మంత్రి పురోహితాలందరినీ పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చుంటొక కల సభలోని వారందరకూ చెప్పి ఆ వయసును వెంటనే బంధముక్తం చేసి బయటకు తీసుకురండి వటులకు ఆజ్ఞ ఇచ్చిండట. వాటిని వెంటనే పోయి వారి చరసాన్ని బయటకు తీసి రాజు వద్ద కొనిపోయినారట. ఆ యొక్క వయసును అనుకుంటున్నారట రాజు మెల్లా ఎట్టి శిక్షలు ఇస్తాడని చెప్పి భయభ్రాంతులై నిలబడి ఉన్నారట. అప్పుడు ఆ రాజు అంటున్నారట, పోయి దైవ ప్రతికూలము వల్ల మీకిట్టి కష్టం సంభవించింది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విచ్చి కూర్చుంటున్నానని చెప్పి రాజువారికి క్షారకం వేయించి కట్టుకుంటూ నూతన వస్త్రానికి సంతోషపడిచిండట. ఇంకను ఆ చెందకేతు మహారాజు తాను తీసుకున్న ద్రవ్యానికి బదులు రెట్టింపు ద్రవ్యం ఇచ్చి సంతోషపడిచిండట. పిదప యొక్క వేషుడు రాజు దశలో తీసుకున్న వారై తమ ఇంటికి ఓటుకు ప్రయాణమైనారట. తృతీయోధ్యాయ కథ సమాప్త. కింతలు గురువేసి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి భగవానికి ఆవాహయాలి కుటం ఇదం పునమయ దేవస్థాపిదం పురస్థ సఫలాభాద్రవే జనమి జన్మని పూర్ణఫలం సమర్పయామి. సత్యనారాయణ కొద్ది చక్కెర వేసి ఈ పక్కకు పెట్టొకటి ఆన్లైన్లో పెట్టేసి అది ఒకటి ఇటు. సత్యనారాయణ స్వామి భగవానికి ప్రారంభ వివిధ పాయక వయసులట రాజు వద్ద సెలవు తీసుకున్న వారై త్రోవలో తీర్థయాత్ర సేవించుచు అనేక దానాలు చేయుచు తమ నగరానికి ఓటుకు ప్రయాణమైనారట. వారు సముద్రం లోపలకంతో దూరం ప్రయాణం చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి ఆ వద్దకు పరీక్షించి సన్యాసరూపం ధరించిన వాడై ఆ వైశ్యుల వద్దకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవయ్యున్న సామానులు ఏమి అని అడిగిన వాడైనారట. అప్పుడు ఆ వైశ్యులు చాలా ద్రవ్యంతో వస్తున్నారు కాబట్టి ఆ సన్యాసిని చూచి పరిహాసులుగా నవ్వుతూ ఓ సన్యాసి మా పడవ లోపల ఏమున్నదో నీ చందులకు మా యొక్క ధనాన్ని అపహరించలకు ఆలోచించుతుంటివా, మా పడవ లోపల ఆగులు అలములు తీగలు తప్ప మరి ఎందులో ఎవరు చెప్పినారట. ఆ సన్యాసి అది వినట్లే కాక అని చెప్పి కొంచెం దూరం పోయి యొక్క చెట్టు కింద కూర్చున్నాయట. పిదప యొక్క వేషం నెచ్చగుర్చాలు నెరవేర్చుకున్న వారై పడవ లోపలికి పోయి చూచి తెల్లబైనారట. ఆ వైశ్యులు తమ పడవ లోపల ధనముతోనున్న సంచులకు బదులు ఆగులు తీగలు ఉండటం చూచి మూర్చిల్లిన వారై కొంతసేపటి తెలివితెచ్చుకొని విలపింపసాగిందట. అప్పుడు ఏడ్వడం వల్ల ప్రయోజనం ఏమున్నది, ఆ సన్యాసి శపించిండు కనుక ఇట్లయినది, కనుక ఆయనను ప్రార్థించడం మంచిది, అట్లు చేసినట్టయితే మన యొక్క ధనం మనకు లభించడం ఎవరు చెప్పిన వాడైందట. అందులో కాయక వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగుల సన్యాసి వద్దకుపోయి సాష్టాంగ నమస్కారం చేసి ఓ మహాత్మా అజ్ఞానుడను అవివేకిని మీతో పరిహాసముగా నవ్వుతూ మాట్లాడి తిని నా అపరాధాన్ని క్షమించి నా ధనాన్ని నాకు లభించినట్లుగా చేసి నన్ను రక్షింపమని అనేక విధములుగా ప్రార్థించిందట. అందులో స్వామి సంతోషుడై ఓ ఈ సత్యవ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ఆ వ్రతాన్ని ఆచరించకుండా వాయిదాలు వేసి చూస్తున్నావు కాబట్టి నీకిట్టి బాధలు కష్టాలు వెలుగుతున్నావు అని చెప్పిన వాడేంట. అప్పుడు ఆ వైశ్యుడు ఆ సన్యాసి చూచి ప్రభు ఈ లోకమంతా కూడా నీ మాయ వల్ల నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు, ఇక నేను ఎంత వాడను, మానవ మాత్రుడము, మాపై కణచూపి
మా ధనాన్ని మాకు లభించినట్టుగా చేసి మమ్మల్ని రక్షింపమని అనేక విధములుగా ప్రార్థించిన వాడైనాడట. అంతలక స్వామి సంతోషుడై మళ్ళా పడవలోపల వర్తకుల ధనమంతా కూడా ఉండనట్టు వరమిచ్చి అక్కడనే మాయమైనాడట. తర్వాత ఇక వైశ్యుడు తన పడవనెక్కి చూడగా తన ధనమంతయు యథాప్రకారం ఎక్కడికెక్కడి మొదట సత్యదేవునికి అనుగ్రహం వల్ల ద్రవ్యం లభించిందని సంతోషించి తమ ఇంటికి పోటకు ప్రయాణమైనారట. తర్వాత ఇక వైశ్యుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అల్లుడా అదే మన రత్నపురం అని చెప్పి తమ రాక భార్య ఆ పుత్రికి తెలిపురమని ఒక దూతను పంపిండట. అక్కడ లీలావతి కళావతి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా బంధువర్గముతో కూడుకున్న వారై దైవభక్తితో సత్యవ్రతాన్ని యాచిస్తున్నారట. ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూసి అమ్మా మీ భర్త ఇల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చేరిందని చెప్పిండట. లీలావతి ఆ దూత మాటలు విన్నది చాలా ఆనందించింది. అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్వరగా ముగించినము, పడవ దగ్గరకు పోవడానికి మాత్రం తొందర చేసి వెళ్ళేరిండట. కానీ వారిరువురు పూజ పూర్తిగానే చేసినారట. కానీ ఆ తొందర లోపల స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయినారట. అందువల్ల శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైష్ణునిపై కోపం వచ్చి సముద్ర తీరం నుండి పడవను అల్లునితో సైతముగా ముంచి వేసిండట. తీరమందున్న వారందరూ అది చూచి ఆశ్చర్యపోయినారట. వైష్ణుని యొక్క భార్యయు కుమార్తెమిలో దుఃఖిస్తున్నారట. వారందరూ అటు దుఃఖించుకుండా లీలావతేమో తన కుమార్తెను చూచి బ్రతించుచు అల్లుడా చూచుతుండగానే నాభతో కూడా మునిగిపోయితివి కదా, ఇది అంతా సత్యదేవునికి మహత్వని తలుచుకొని కుమార్తెను గౌగలించుకొని ఇడవసాగిందట. కళావతేమో తన భర్త చనిపోట చూచి అతని పాదికను గైకొని సగమనము చేయుటకు సిద్ధపడెను. అప్పుడు ఆ వైశ్యుడు అది ఎంతే చూచి దుఃఖించుచు ఇది అంతా సత్యదేవునికి మహత్వంగా కవేరుగా నిశ్చయించుకొని ఇదే నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలుస్తానమని అందరూ పిలిచి తన అభిప్రాయాన్ని చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాయట. అంతర సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుని పైగా నవహించి ఓ వైశ్యుడా నీ కుమార్తె నా ప్రసాదాన్ని భుజింపకుండా భర్తను చూచినకు వచ్చినది, ఆమె తిరిగి ఇంటికి పోయి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చినట్టయితే అంతా శుభం జరుగుతుందని ఆకాశవాణి పలికిందట. కళావతి ఆకాశవాణి పలుకులు విన్నదై వెంటనే ఇంటికి పోయి స్వామికి నమస్కారం చేసి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి సముద్ర తీరానికి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలి నుండి సంతోషిస్తున్నాయట. తీరమన్నున్న వారందరూ చాలా సంతోషించిండట. అప్పుడు ఆ వైశ్యుడు అదే నది తీరంలో మాట తప్పకుండా భార్య పుత్రిక అల్లునితో సైతముగా బంధువర్గముతో కూడుకున్నవాడై ఆ నది తీరం ఉండే సత్యవ్రతాన్ని ఆచరించి పిమ్మట సుఖముగాయలు చేరుకున్నాయట. తర్వాత ఇక వైశ్యుడు బ్రతికియున్నంత కాలము పౌర్ణమి తిరియందు ఏకాదశి అందు రవి మకర సంక్రమణ దినమందు సత్యదేవునికి సంజేస్తూ సకల సుఖాన్ని భరించి అంత్యకాలంలో కూడా సత్యలోకాన్ని పొందిండట. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథలు వింటున్న వారు కూడా సకల కష్టాల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఇందురు. చతుర్థోధ్యాయ వ్రత కథ సమాప్త. అక్షదేవి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి భగవానికి. అమ్మ కొట్టు కొబ్బరికాయ ఉండవాట కొబ్బరికాయ. సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. జాయామి ధ్యానం వాకయామక్షరాన్ని ఉపకారికస్మరాంతరం భగవాన్ పరమాత్మః. స్వయం భగవన్యజామహే సుందరం దృష్టివర్ధనం పూర్వారోపిత వందనాన్ శ్రీరమాసేత సత్యనారాయణ స్వామి దేవతారంభ. పూర్వకాలము లోపల తుంగర్జను ఒక రాజుగడట. అతడు ప్రజల్ని కన్నతన్నులు చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాయట. ఒకనాడు నగరబందరు కూడా రాజు వద్దకు పెట్టుకుంటున్నారట. ఓ రాజా కురవులు నీ కూడా మన పంటలపై పంటను నాశనం చేస్తున్నవి, పాడి పశువులను భయపెడుతున్నవి కాబట్టి మీరు అరణ్యానికి వచ్చి అనేక జంతువులను సంహరించి అలసిపోయి వస్తున్నాయట. రాజు అలా వస్తుండగా మార్గ మధ్యం లోపల ఒక మారేడు చెట్టు కింద గొంతంతా కూడా బంధువులతో కూడుకున్న వారై దైవభక్తితో సత్యవ్రతాన్ని ఆచరిస్తున్నారట. రాజేమొకటినటువంటి ఒక స్వామికి నమస్కారం ఇలా చేయగబడిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాయట. గొల్లలేమో రాజు వచ్చింది కదా అని చెప్పి వ్రతాన్ని పూర్తి చేసుకుని మునుముందుగా ఒక డొప్పలో తీర్థం ఒక డొప్పలో ప్రసాదం తీసుకొని రాజు వద్దకు వెళ్ళి ప్రసాదం రాజు ముందరించి మళ్ళా పూజాస్థలానికి వెళ్ళి అందరు భక్తితో స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు భుజించిండట. రాజేమో ప్రసాదాన్ని భుజింపకుండా తన నగరానికి వెళ్ళిపోయిండట. అందువల్ల శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై కోపం వచ్చింది.
కలిగిందట. ఆ రాజు ఒక నోరుగురు కుమారుడు మాయాయుధంతో మూర్చిపోయినారట. క్రమముగా దరిద్రం సంభవించింది. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమైనట. అది ఎంతై చూచి రాజు తండ్రితో తలపోసుకుంటున్నారట. గుళ్ళను ఇచ్చినా నిలిచినగా భావించి వరిపిండి బిల్లమని చెప్పి ఆ ప్రసాదాన్ని భక్షింపు తిరస్కరించిదని, అందుచే సత్యదేవుడుకు నాపై కోపం కలగడం వల్ల నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకున్న వాడై వెంటనే గుళ్ళచందకు పోయి మళ్ళా భక్తి శ్రద్ధలతో అదే మారేడు చెట్టు కింద సత్యవ్రతాన్ని మళ్ళా సత్యనారాయణ సంగ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించిందట. ఎప్పుడైతే రాజు ఉందా స్వామి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించిందో సత్యదేవుని అనుగ్రహం వల్ల చక్రవంతుడై ధనవంతుడై సామ్రాజ్యవంతుడై బహుకాలం రాజ్యం చేసి అంశకాలం లోపల సత్యలోకాన్ని పొందిందట. మహాప్రభామైన వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో, ఎవరైతే యొక్క వ్రతను భక్తితో విందురో, వారు సకల సంపదలు పొందిన వారై సుఖంగా విందురు. దరిద్రుడేమో ధనవంతుడను, వందన పొందిన వాడు భక్తి పొందును, భయగ్రస్తులైకమో భయముతులుగును. కలియుగము లోపల సత్యనారాయణతో ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగము లోపల సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరులు, మరికొందరు సత్యనారాయణులు, ఇంకొందరు సత్యదేవుడని పిలుచుచున్నారు. సనాతన హరి. కలియుగము లోపల అనేక అవతారములు రూపములు పొంది భక్తుని కాపాడుచు వారి కోరికలు తీరుస్తున్నాడు. వ్రతం చేయుటకు శక్తి లేకున్నా ఎవరైనా వ్రతం చేయుచుండగా చూచినా భక్తి శ్రద్ధలతో ఇది కథలు విన్నా సత్యదేవుని అనుగ్రహం వల్ల సకల కష్టాలు ఉండిపోతాయి, సకల సంపూర్ణ కలుగుతాయి, సకల కోరికలు నెరవేరుతాయి. స్కాదా ప్రాణీరే వేగనేసి సత్యనారాయణ వ్రతగదయా పంచమోధ్యాయ సమాప్త క్షిందవే నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి భగవానికి. ఇక్కడ కొంచెం నీళ్ళు తల్లమ్మ, ఈ గిన్నది అక్కడ నీళ్ళు తల్లు అభ్యాసాలను తీసుకొస్తారా? అల్పు అదే ఫస్ట్ కర్రలు కర్రలు ఇట్లా ఇంటి గుర్తు ఇట్లా బొట్టు పెట్టు, రెండు బొట్టు పెట్టు, గిన్నె దాని మీద పెట్టు, గిన్నె కూడా బొట్టు పెట్టు, గిన్నె బొట్టు పెట్టు. ఇగో గన్నం, గన్నం గీత గీ చిన్న గీత గీసి దాని మీద ఇంకో బొట్లు పెట్టు రెండు. తుషగ్లడియమ్మ ఓం భూర్భువస్వః సత్యనారాయణ స్వామి పూలు పసుపు కుమారు వేసి దండం పెట్టి మంగళహారతి పెట్టుకోండి. వెళ్ళండి స్వామిని కొలిచి హారతులి నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా స్వామిని కొలిచి హారతులి స్వామిని చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా
సార స్వామిని కొలచి హారతుని రమ్మ ఏ వేలైనా ఏ శుభమైన దైవం అన్నవరములోకి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతుని రమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే గోగల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందరించి మంగళమనరే సుందరమూర్తికి మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతుడీరమ్మ మనసారా స్వామిని కొలచి హారతుడీరమ్మ రమాశ్రీ సత్యనారాయణ స్వామి ఆతిథ్యం ఈ రాజుని రీపుందర్శయామి సంరాజించు విరాజించు శ్రేశ్రీ మా పరిపాదయ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః కర్పూర సహిత ఆనంద నీరాజుని రీపుందర్శయామి ఓం ప్రాణాయ స్వాహ పుణ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ స్వాహ సత్యనారాయణ సుప్రహితో సుప్రసన్నో వరదో భవతు రక్షరక్షో పరమేశ్వర రక్షరక్షో జన సత్యనారాయణ స్వామి భగవానికి కూర్చోండి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం ప్రార్థయామి కృతాం సమర్పయామి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఋషికేశం జగన్నాథం భాగేశం వరదాయకం సగుణచ్ఛ గుణాతీతం గోవిందం జనార్దనం జనానందం జానకీ వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్య నారాయణ పరం దుర్గల ఈశనే ఘోరే శత్రున పరిమీతే విస్తారేషు తదార్శ భయేషు చ నామాని సంకీర్తనమూర్చిత వాప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం విలువాచకం శ్రీనివరమ శ్రీరమాశ్రీ సత్యనారాయణ స్వామి దేవత శ్రీలోచార భక్త్యోపచార ఇలా ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి సత్యనారాయణ స్వామి భగవానికి శ్రీరమాశ్రీ సత్యనారాయణ స్వామి దేవత తువాలు పట్టుండి కొంగు పట్టుండి శతమానం ఆయుష్యే దీర్ఘమాయు స్థిరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదేన ధన కనకమస్తి వాహన అష్ట ఐశ్వర్య ఆయురారోగ్య కొసకు జరిపి ముడిపెట్టు మనోమంచాఫల సిద్ధిరస్తు త్రయంబకం నిజామహే సుగం బంధనాన్ ఒక స్పూన్ కొబ్బరి అమ్మ కొబ్బరికాయ కొట్టొచ్చు శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః
రమాసైత సత్యనారాయణ స్వామి దేవత అజ్ఞానమూల హరణ జ్ఞాన వైరాగ్య సిద్ధత్వం అలా నీళ్ళు చేయగడుకో కూడా నీళ్ళు చక్క చేయగడుకోవా శివర్ణ అమోపాత సమస్త దుర్చక్య ద్వారా సత్యనారాయణ స్వామి దేవత పసుపు ఇంకో లేచి దండం పెట్టండి పశువు కవి సమర్థయామి ఇదం ఫలమయ్యా దేవా స్థాపితం వరసవా సకలావాత్రవే జన్మని జన్మని పూర్ణ ఫలం సమర్థయామి శ్రీ సత్యనారాయణ సుప్రసన్న వరదా భవతు ఇతరుసారి పట్టుకోండి అమ్మాయి చేయవట్టు శతమానం భవతి శతాయుష్యమంద్రియే దీర్ఘమాయ స్థిరం సత్యనారాయణ స్వామ్యోత చరణం ధార్మితమస్తు మంచి దండం పెట్టుకోండి ఇక ఓం భూర్భువః స్వః సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదేన ఆత్మార్థం చీకట్ల వారి ఓషావృస్సు కమండల గోతాభిస్సు సుపుత్ర ప్రాప్తిరస్తు తదా ఇవ్వండి ఇవి తీసుకోండి తినడానా తినకు తినడానికి అదే పెట్టారు సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదం నిజమానుష్య అది కింద పడకుండా ఒక దిక్కు పెట్టుకో ఇది కూడా నువ్వు కూడా ప్లేట్లో పెట్టుకోవాలి సిద్ధం పెట్టినా ఇవే తీసుకో శిరసాగ్రమాయి లేచి ప్రసాదం తీసుకోండి అమ్మాయి కొబ్బరికాయలు కొట్టండి టక్క టక్క రండి ఇక Oh, 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 oh